ఇప్పుడు మనం చెప్పుల బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. మనం పెద్ద పెద్ద మెషిన్లు తీసుకోవాలి, ఆ తర్వాత వచ్చేసి మనకి దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, దీంట్లో ఏదో కెమికల్స్ అవి ఇవి అంతా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత ఇన్వెస్ట్మెంట్స్ మనం పెట్టినప్పుడు మనకి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ లేని కారణంగా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసంగా నేను ఒక మంచి ఐడియా అనేది చెప్తాను ఈ బిజినెస్లో. అండ్ ఈ బిజినెస్లో వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, మన అమౌంట్ సేఫ్ జోన్లో ఎలా పెట్టుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు మనకు వచ్చేసి డైరెక్ట్ మార్కెట్లో వచ్చేసి ఇలా కటింగ్ సోల్స్ అనేది అవైలబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ కటింగ్ సోల్స్ కొనడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి సార్ అంటే, డైరెక్ట్ మనం కట్ చేసే మిషన్తో పనే ఉండదు, అలాంటప్పుడు మనం మిషన్ మీద పెట్టే అమౌంట్ టోటల్గా మనకు సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షీట్స్ కూడా కొనాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా మనం ఇలా డిఫరెంట్ కలర్స్లో మనకి నచ్చిన సోల్స్ అనేది కట్ చేసి మనం కొనుక్కోవచ్చు. వీటి ప్రైస్ అనేది మనం చూసామనుకోండి మనకి ఒక 24 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 24, 26, 28 ఇక్కడ డిఫరెంట్ ప్రైజుల్లో మనకి అవైలబుల్ అవుతాయి. అండ్ ఇది డిపెండ్ ద క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి మనకి ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధానంలో స్టార్ట్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన ఒక 2 మిషనరీ అవసరం అవుతాయి. ఫస్ట్ మిషనరీ వచ్చి డ్రిల్ మిషన్ అండ్ స్ట్రట్ ఫిట్టింగ్ మిషన్ అవసరం అవుతుంది. అండ్ ఈ 2 మిషన్లు మనకి ఈ కటింగ్ సోల్ మీద మనకి డ్రిల్ చేయడానికి డ్రిల్ మిషన్ వాడతాం మనం, అండ్ స్ట్రట్ ఫిట్టింగ్ మిషన్తో మనం స్ట్రట్ ఫిట్ చేస్తాం. ఇప్పుడు మనం 18 రూపీస్లో ఒక 24 రూపీస్లో కటింగ్ సోల్ అనేది మనం తీసుకున్నాం. దీంట్లో వచ్చేసి మనకి ప్రింటింగ్, ఈ ప్రింటింగ్లో మనకు నాలెడ్జ్ ఉండదు కాబట్టి బిజినెస్లోకి వెళ్ళేటప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే ఈ కటింగ్ సోల్ తీసుకుంటామో దీంట్లో మనం 100% మన చాయిస్తో ప్రింట్ చేయించుకోవచ్చు. మనకి ఎలాంటి డిజైన్స్ కావాలి, ఎలాంటి బ్రాండ్ నేమ్స్ కావాలి ఇవన్నీ మనం చూస్ చేసుకుని ఇక్కడ ప్రింట్ చేయించుకోవచ్చు. ప్రింటింగ్ ఛార్జ్ అనేది 2 రూపీస్ అవుతుంది. అప్పుడు టోటల్గా మీకు ఈ 24 రూపీస్ సోల్ ప్లస్ 2 రూపీస్ ప్రింటింగ్ ఛార్జ్ అనేది మీకు అప్లై చేయడం జరుగుతుంది. 26 రూపీస్లో టోటల్గా మీకు ప్రింట్ అయిన ఒక జత చెప్పులు అనేది అవైలబుల్ అయిపోతాయి. అండ్ వీటిని మనం చేయాల్సింది ఏంటి అంటే మన దగ్గర ఉండే డ్రిల్ మిషన్తో డ్రిల్ చేయడం, బ్యాక్ సైడ్ అండ్ స్ట్రఫ్ ఫిట్టింగ్ మిషన్తో స్ట్రఫ్ ఫిట్ చేయడం. ఒక పెయిర్ అనేది టోటల్గా మనకి 36 రూపీస్ లోపల ఒక పెయిర్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకు క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇంకో క్వాలిటీ, దీనికన్నా బెటర్ దెన్ క్వాలిటీ అంటే ఇంకో 2 రూపీస్ డిఫరెన్స్, అంటే 38లో అనదర్ క్వాలిటీ, ఇంకో 2 రూపీస్ డిఫరెన్స్లో మనకి 40 రూపీస్లో ఇంకో అనదర్ క్వాలిటీ. ఇలా మనం 36 నుంచి ఒక 50 రూపీస్ బిలో మనం మంచి క్వాలిటీస్ అనేది మనం రన్ చేసుకోవచ్చు. ఈ విధానంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక 25,000 మిషనరీకి ఖర్చు అవుతుంది. అండ్ రా మెటీరియల్కి అంటే మనకు కటింగ్ సోల్ తీసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా దీనికి అయ్యే ఖర్చు వచ్చేసి మనం ఒక 50 నుంచి 1 లాక్ వరకు మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మన దగ్గర ఉండే ప్రోడక్ట్ మన అమౌంట్ మొత్తం ప్రోడక్ట్ మీద ఉండడం వల్ల మనం లాస్ అయ్యే ఛాన్స్ అనేది 100% ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని థిక్నెస్సెస్ అండ్ డిపెండ్ ఆన్ థిక్నెస్ వచ్చేసి ఇప్పుడు మనకి ఒక 14 mm థిక్నెస్లో మనకి లో క్వాలిటీ అనేది అవైలబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 14 mm థిక్నెస్లోనే మనకి ఒక మంచి క్వాలిటీ కూడా అవైలబుల్ అవుతుంది. ఇది ప్రైజెస్ డిపెండ్ ద ప్రైస్ క్వాలిటీ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి స్ట్రెప్స్, ఇప్పుడు మీకు హైపర్ క్వాలిటీ స్ట్రెప్స్ కూడా ఒక 10 రూపీస్లో అవైలబుల్ అయిపోతాయి. ఇక్కడ ఈ స్ట్రెప్స్ చూసినట్లయితే ఈ 3 హోల్స్కి సంబంధించిన స్ట్రెప్స్ ఇవి. అండ్ ఈ హైపర్ క్వాలిటీ స్ట్రెప్స్ అవైలబుల్ అవుతాయి. అండ్ మీరు కొద్దిగా డిఫరెంట్గా తయారు చేసుకోవాలి అనుకుంటే అండ్ మీకు 5 హోల్స్ స్ట్రెప్స్ కూడా అవైలబుల్ అవుతాయి. అండ్ డిఫరెంట్ టైప్లో మీరు తయారు చేసుకున్న పెయిర్ని కానీ చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మీకు. అండ్ ఈ విధానంలో మీరు పూర్తిగా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే, ఈ విధంగా కొత్తగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మీకు కావాల్సిన ఈ 2 మిషనరీస్ మా దగ్గర నుంచి అవైలబుల్ అవుతాయి. అండ్ మీకు కావాల్సిన ఈ కటింగ్ సోల్స్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాం. మీకు ఓన్లీ అసెంబ్లీ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీకు చాలా తక్కువ సమయంలో పెయిర్ అనేది రెడీ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి చాలా తక్కువ కాస్ట్లో కూడా రెడీ అయిపోతుంది. మీరు ఈ విధంగా తీసుకుంటే మీకు 5% GST లోనే మీకు కటింగ్ సోల్ అనేది దొరుకుతుంది. అదే మీరు డైరెక్ట్గా షీట్లు కొన్నట్లయితే మీకు 18% GST అనేది పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధానంలో స్టార్ట్ చేసుకున్నారనుకోండి మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తము ప్రోడక్ట్ మీద ఉండడం వల్ల మీరు లాస్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉండదు. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఈ పెయిర్ కాస్ట్ వచ్చేసి 32 రూపీస్ అండ్ దీంట్లో 12 రూపీస్ స్ట్రెప్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎలా డ్రిల్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం మీకు నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పెయిర్ని మనం డ్రిల్ చేసి ఆ తర్వాత స్ట్రెప్ ఫిట్ చేసిన తర్వాత మనకు ఒక పెయిర్ అనేది చాలా అందంగా అద్భుతంగా ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇది టోటల్గా 44 రూపీస్లో రెడీ అయిన పెయిర్. అండ్ దీన్ని కావాలంటే మార్కెట్లో మనం 65 రేంజ్లో మనం మార్కెట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మంచి ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ బిజినెస్లో మనం స్టార్ట్ చేసినట్లయితే మంచి
ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మనకు వచ్చేసి ఒక ఏ విధంగా డ్రిల్ చేయాలి, ఏ విధంగా స్ట్రక్ ఫిట్ చేయాలి, ఏ విధంగా మనం ప్యాక్ చేసుకోవాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి ఏంటి అనేది పూర్తిగా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ విధానంలో. అండ్ ఆ తర్వాత కావాలంటే మనం పెద్ద పెద్ద మిషన్లు తీసుకొని ఈ బిజినెస్ని ఇంకో స్టెప్లోకి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు స్టార్టింగ్ నేను ఏ విధంగా డ్రిల్ చేస్తారు, ఏ విధంగా స్ట్రక్ ఫిట్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి నేను మీకు డెమో చూపిస్తాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు చూసినట్లయితే మా దగ్గర రకరకాల మోడల్స్ లో స్ట్రెప్స్ అవైలబుల్ అవుతాయి. ఈ డిజైన్ వేరు, ఈ స్ట్రెప్ డిజైన్ వేరు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో మీకు స్ట్రెప్స్ అవైలబుల్ అవుతాయి, కలర్స్ లో కూడా, అండ్ చాలా తక్కువ కాస్ట్ లో కూడా అవైలబుల్ అవుతాయి. ఈ స్ట్రెప్స్ మీరు మార్కెట్ లో నుంచి కొనాలి అంటే 16 రూపాయలు పడుతుంది. ఇది మా దగ్గర ఓన్లీ 12 రూపీస్ లో మేము ప్రొవైడ్ చేస్తాం ఈ స్ట్రెప్ ని. అండ్ మీరు చూసినట్లయితే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో స్ట్రెప్స్ మీకు అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ ఈ స్ట్రెప్స్ చూసినట్లయితే మీకు చాలా డిఫరెంట్ ఫైవ్ హోల్స్తో వస్తాయి ఈ స్ట్రెప్స్. ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ దీంట్లో మనకి కలర్స్ బ్లూ కావాలన్నా, రెడ్ కావాలన్నా, గ్రీన్ కావాలన్నా, గ్రే కావాలన్నా, ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు డ్రిల్ చేసే విధానం కూడా నేను చూపిస్తాను. పట్టిదేనా వద్దా. ఇప్పుడు డ్రిల్ మిషన్ మనకి ఇలా దొరుకుతుంది మార్కెట్లో. ఇది మనకి క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రైజు. మనకు వచ్చేసి ఒక మంచి క్వాలిటీ డ్రిల్ మిషన్ తీసుకోవాలి అంటే మనకి ఒక 10,000-12,000లో ఒక మంచి క్వాలిటీ డ్రిల్ మిషన్ అవైలబుల్ అవుతుంది. ఇది దీని లైఫ్ టైం వచ్చేసి ఒక 2 ఇయర్స్ వారంటీతో దొరుకుతుంది మనకి. అండ్ ఈ టైప్ ఆఫ్ డ్రిల్ మిషన్ మనం తీసుకుంటే మనకి వర్కింగ్లో ఎలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇది ఏ విధంగా రన్ అవుతుంది, ఎలా డ్రిల్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు మీరు చూసినట్లయితే డ్రిల్ ఈ విధంగా రన్ అవుతూ ఉంటుంది. ఇలా ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను మీకు. ఇలా గ్రైండ్ వచ్చి మనకి మార్కెట్లో నుంచి ఒక 6,000-7,000లో అవైలబుల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు కావాలంటే మా దగ్గర నుంచి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మనం నన్ను చూసామనుకోండి, చాలా మంచి అట్రాక్టివ్గా ఉంటుంది ప్రోడక్ట్, మంచి ఫినిషింగ్లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్లో అవైలబుల్ అవుతాయి మీకు. అండ్ మనకి లేడీస్లో చూసుకున్నాం అనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ చాయిస్ డిజైన్స్తో మీ చాయిస్ డిజైన్స్తో అనేది మీకు ప్రోడక్ట్ అనేది దొరకడం జరుగుతుంది. అండ్ పూమా అండ్ ఎనీ కాఫీ బ్రాండ్ కావచ్చు, అండ్ ఎనీ క్వాలిటీ కావచ్చు, ఏ టైప్ ఆఫ్ అట్రాక్టివ్ డిజైన్స్ కావచ్చు, టోటల్గా మీకు ఇవ్వడం జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అదిదాస్ అండ్ నైక్ అండ్ పుమా అనేది ఈ టైప్ ఆఫ్ కాఫీ బ్రాండ్స్ అంటారు వీటిని. ఈ టైప్లో కూడా మీకు కావాలంటే ఇవి కూడా మీకు అవైలబుల్ అవుతాయి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్తో డిఫరెంట్ కలర్స్తో మీకు ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కానీ చూసినట్లయితే మీరు ఎలా డ్రిల్ చేయాలి అనేది ఇక్కడ మీరు చూసుకొని తెలుసుకోవచ్చు. దీన్ని సిలికాన్ అంటారు. ఈ లిక్విడ్ వచ్చేసి మనకి స్ట్రెప్ ఫిట్టింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ షైనింగ్ చేయడానికి కూడా సేమ్ లిక్విడ్నే మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు డ్రిల్ చేసే ప్రాసెస్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా మీరు ఇక్కడ డ్రిల్ చేయొచ్చు.
మనకి స్ట్రెప్ ఫిట్టింగ్ చేయొచ్చు డ్రిల్ అయిన తర్వాత. అండ్ ఇది 5 హోల్స్ కి సంబంధించిన స్ట్రెప్, దీన్ని ఏ విధంగా ఫిట్ చేయాలి అనేది టోటల్ గా చూసుకోవచ్చు. అండ్ ఒకసారి మనకి ఫిట్ అయిన పేర్ కానీ తీసుకొని చూసామనుకోండి, మనకి ఒక అట్రాక్టివ్ పేర్ అనేది ఒక 34 రూపీస్ లోపల పూర్తిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం 65 రూపీస్కి అనేది మార్కెట్ చేసుకోవచ్చు బయట. అండ్ దీనికి వచ్చేసి ఆఫ్టర్ ఫిట్టింగ్ తర్వాత మనం డైరెక్ట్గా దీన్ని ప్యాకింగ్ చేసే ముందు ఒక కెమికల్ అనేది అప్లై చేస్తాము. ఈ కెమికల్ వచ్చేసి సిలికాను. ఈ కెమికల్ అప్లై చేసిన తర్వాత దీని షైనింగ్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. అండ్ దీని మీద ఉండే డస్ట్ కావచ్చు, అండ్ దీని మీద ఏదైనా సంథింగ్ మొత్తం టోటల్గా ఈ ప్రాబ్లమ్స్ అనేది అంతా మొత్తం క్లియర్ అయిపోయేసి టోటల్గా పెయిర్ అనేది పర్ఫెక్ట్గా మార్కెట్లోకి సేల్ చేయడానికి రెడీ అయిపోతుంది. అండ్ ఈ విధానంలో మనం తీసుకొని డైరెక్ట్గా మనం ఈ విధానంలో చేసుకొని మనం మార్కెట్ కానీ చేసుకోగలిగితే అండ్ 100% గుడ్ బిజినెస్ అండ్ మంచి ప్రాఫిట్స్ అనేది దీంట్లో ఉంటాయి. ఈ బిజినెస్కి మనకి స్టార్ట్ చేయడానికి ఒక 25,000 మిషనరీ ఖర్చు అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రోడక్ట్కి వచ్చేసి ఇది మీ చాయిస్ కింద తీసుకోవచ్చు. అండ్ ఒక 50,000 సంబంధించిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు, లేదు 1 లాక్ సంబంధించిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మీకు 50% మార్జిన్ ఉంటుంది ప్రోడక్ట్లో. అండ్ మీరు ఆఫ్టర్ రెడీ తర్వాత మీరు సేల్ చేయాలి అనుకుంటే మీకు వచ్చే ప్రాఫిట్స్ వచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ని తీసేసుకుంటే ఇది 32 రూపీస్ సోల్ ప్లస్ 12 రూపీస్ స్ట్రెప్, 44 రూపీస్లో రెడీ అయిపోతుంది ప్రోడక్ట్ అనేది. అండ్ దీన్ని మనం 65 అమ్ముతాం కాబట్టి మనకి 50% మార్జిన్ అనేది దీంట్లో ఉంటుంది. మనం పెట్టిన 1 లాక్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకోగలిగితే దీంట్లో మనకి 50,000 అనేది ప్రాఫిట్ కిందకు వచ్చేస్తుంది టోటల్గా బిజినెస్కి. అండ్ ఇప్పుడు ప్యాకింగ్ చేసే విధానం కూడా నేను చూపిస్తాను మీకు, ఒకసారి చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఎలా షైన్ చేయాలి అనేది కూడా ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు. చేసుకోవచ్చు. మొదటిది వచ్చేసి మనకి కవర్ ప్యాకింగ్. ఈ కవర్ ప్యాకింగ్ మనకి వచ్చే ఖర్చు ఎంత అంటే 50 పైసలు మనకి ఈ కవర్ ప్యాకింగ్ అనేది అయిపోతుంది. అండ్ బాక్స్ ప్యాకింగ్ చేయాలి అంటే మనకి అయ్యే ఖర్చు వచ్చేసి 6 రూపీస్ దాకా, 5 రూపీస్ నుంచి 6 రూపీస్ దాకా బాక్స్ కాస్టింగ్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇంతకుముందు నేను చెప్పాను, ఈ పేరు రెడీ చేసుకునే దానికి మనకి 44 రూపీస్లో రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన పేరుని మనం ప్యాకింగ్ చేయాలి అంటే అండ్ మనం స్ట్రెప్ డ్రిల్లింగు అండ్ స్ట్రెప్ ఫిట్టింగ్ అండ్ ప్యాకింగ్ టోటల్గా కలిపి మనకు 1 రూపాయి ఖర్చు వచ్చేస్తుంది. టోటల్గా మనకి 45 ఒక పేరు అనేది పూర్తిగా రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాక్స్ ద్వారా దీన్ని మనం మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే 50 రూపీస్లో ఈ పేరు అనేది మనం పూర్తిగా రెడీ చేస్తాం. అండ్ దీన్ని మనం అమ్మే కాస్ట్ వచ్చేసి 65 రూపీస్లో లూజ్లో మనం మార్కెట్ చేయొచ్చు, అండ్ 72 రూపీస్లో మనం బాక్స్లో మార్కెట్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ ఇండియా వచ్చేసి మేము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం ఈ కటైన్ సోల్ అనేది. అండ్ కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మా సపోర్ట్ అనేది ఉంటుంది. మా దగ్గర నుంచి వచ్చేసి మీకు ట్రైనింగ్ కూడా దొరుకుతుంది, ఏ విధంగా మీకు డ్రిల్ చేయాలి, ఏ విధంగా స్ట్రక్ ఫిట్ చేయాలి, ఏ విధంగా మీకు దీన్ని మార్కెటింగ్ చేసుకోవాలి మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీ లొకేటెడ్ ట్రాన్స్పోర్ట్ కూడా మేము షిఫ్ట్ చేయడం జరుగుతుంది ప్రోడక్ట్ ఇక్కడ నుంచి. మీరు ఇచ్చిన అడ్రస్కి మీ ప్రోడక్ట్ అనేది టోటల్గా మిషనరీతో సహా మీకు టోటల్గా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి. అండ్ మీకు టోటల్గా బిజినెస్ సపోర్టింగ్ అనేది మా ద్వారా మీకు దొరుకుతుంది. ఇప్పుడు ప్యాకింగ్ చేసే విధానం మీరు చూసినట్లయితే ఈ విధంగా మీకు ప్యాకింగ్ అయిపోతుంది. అండ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఒక పేర్ అనేది ఫుల్ఫిల్గా రెడీ అయిపోయింది. ఇంక డైరెక్ట్ దీన్ని మనం మార్కెటింగ్ చేసుకోవడమే. దీంట్లో సైజెస్ అన్నీ వస్తాయి మనకి, 6, 7, 8, 9 అన్ని సైజు ఒకే కాస్ట్లో మనకి అవైలబుల్ అవుతాయి. తయారు చేసుకునే కాస్ట్ కూడా ఒకే విధంగా ఉంటుంది, అండ్ మనం మార్కెటింగ్ చేసే కాస్ట్ కూడా ఒకే విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాక్స్ ప్యాకింగ్ ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు బాక్స్లో మనం ప్యాక్ చేసేది ఏ విధంగా ప్యాక్ చేసుకోవచ్చు అనేది ఒకసారి మీరు చూడవచ్చు. బాక్స్లో మనం ఫస్ట్లో కవర్లు వేసుకుంటాం, నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న బాక్స్ అనేది ఏ బ్రాండ్తో అయితే మనం ప్రోడక్ట్ అనేది రెడీ చేసుకుంటాం ఆ బ్రాండ్తో బాక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ బాక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని ఆ బ్రాండ్ ఏ బ్రాండ్తో అయితే మనం చెప్పు రెడీ చేస్తాం ఆ బ్రాండ్తో ఆ బాక్స్లో మనం ఈ చెప్పు అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ ఇది బాక్స్ ఐటమ్ అయిపోతుంది. ఇది మనకి ఓవరాల్ ఇండియా వైడ్ మంచి డిమాండ్ ఉంటుంది ఈ హవాయి స్లిప్పర్కి. అండ్ ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేసుకోవాలంటే మా ద్వారా మీకు మిషనరీ ప్లస్ ప్రోడక్ట్ అండ్ టోటల్గా అవైలబుల్ అవుతాయి. అండ్ మీకు పెయింటింగ్ ప్రాసెస్, ఇంకెవరన్నా సంథింగ్ షీట్స్ మిషనరీ తీసుకొని స్టార్ట్ చేసుకునే వాళ్ళకి అండ్ పెయింటింగ్ ప్రాసెస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ మేము
ఏ విధంగా పెయింట్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించడం జరుగుతుంది. అండ్ టోటల్ గా పెయింటింగ్ చేసుకునే ప్రాసెస్ అండ్ ఈ పెయింట్స్ కి సంబంధించిన కెమికల్స్ ఏ విధంగా వాడుకోవాలి ఏంటి అనేది ఇవి కూడా మేము గైడ్నెస్ చేయడం జరుగుతుంది. అండ్ టోటల్ గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది మా దగ్గర నుంచి టోటల్ గా అవైలబుల్ అవుతుంది, అన్ని రకాల క్వాలిటీస్. ఆఫ్టర్ దట్ మీరు పర్చేజ్ చేసుకున్న తర్వాత మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చి ఈ బిజినెస్ లో మీరు ఎలా ముందుకెళ్లాలో టోటల్ గా మేము చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రకరకాల ప్రోడక్ట్స్ అనేది పెయింట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో పెయింట్ అవుతూ ఉన్నాయి మీకు. ఇది మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇవి లేడీస్కి సంబంధించిన పెయిర్స్ అండ్ ఇవి వచ్చేసి 28 rupees కాస్ట్లో ఉంటాయి. అండ్ దీంట్లో అన్ని రకాల సైజు ఒకే కాస్ట్ ఉంటుంది. దీంట్లో వచ్చి 5, 6, 7, 8 సైజుల్లో మనకు అవైలబుల్ అవుతాయి ఇవి. అండ్ టోటల్ ఈ ప్రోడక్ట్ అనేది మనకి చాలా వండర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది మనకి. అండ్ ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది మనకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అండ్ ఈ విధంగా మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేసామనుకోండి ఖచ్చితంగా లాస్ అయ్యే ఛాన్స్ అనేది మనం 100% ఉండదు. అండ్ డైరెక్ట్ ఈ బిజినెస్లో మనకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి మిషనరీ తర్వాత సంథింగ్ దీనికి కావాల్సిన ప్రోడక్ట్స్ ఇవన్నీ మనం పర్చేజ్ చేసి డైరెక్ట్ మనం సెకండ్ లెవెల్లో అనేది బిజినెస్లో వెళ్ళడం జరిగితే 100% మనం ప్రాఫిట్స్లో ఉంటాం. మనం లాస్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంటాం. ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఈ బిజినెస్లో స్టార్ట్ చేసుకోవాలంటే మనకి ఎలాంటి పర్మిషన్స్ కావాలి ఏంటి అనేది. అండ్ ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటేను, అండ్ బిజినెస్ స్టార్ట్ చేసుకునేటప్పుడు మనకి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు. మనకి ఒక GST కావాలి అంటే మినిమం మనకి ఒక మంత్లీ వైజ్ ఒక 5 lakh 10 lakh 10 hours ఇలా జరిగేటప్పుడు మనకి GST అనేది అవసరం అవుతుంది. ఈ టైంలో మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎలాంటి GST అనేది మనకి ఇప్పుడు అవసరం ఉండదు. కాబట్టి మన బిజినెస్ అనేది మంచి టర్న్ ఓవర్కు మనం మంచి సక్సెస్లోకి తీసుకెళ్ళి మంచి టర్న్ ఓవర్లో మనం చేసుకునేటప్పుడు ఆ టైంలో మనకి GST అనేది అవసరం అవుతుంది. స్టార్టింగ్లో అయితే అలాంటి అవసరం ఉండదు.